దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం, హరి ఓం. సరే, ఇటీవలే కవిత అరెస్ట్ అవ్వడం, 7 రోజుల కస్టడీలో ఉండడం జరిగింది సార్ ఇప్పుడు. సో ఆవిడ 7 రోజుల కస్టడీ తర్వాత ఏమైనా జైలుకు పర్మనెంట్గా ఒక 3 నెలలు 4 నెలలు ఉండే అవకాశం ఏమైనా ఉందా ఆమె జాతకరీత్యా? కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో మనకు రీసెంట్గా అరెస్ట్ చేయబడింది. నిన్న 7 రోజుల రిమాండ్ కోర్టు విధించడం జరిగింది, ఈడీ రిమాండ్. ప్రస్తుతం ఆమె జాతకం పరిశీలించినట్లయితే ఆవిడ జాతకంలో లగ్నంలో కేతువు, కేంద్రాల్లో గురువు, రాహువు, చంద్రుడు, శుక్రుడు, రవి. ఓకే, గురువు చంద్రుడు కేంద్రంలో రావడం అనేది గజకేసరి యోగం, మంచిది, మంచి యోగం. బట్ మళ్ళీ అక్కడ రాహుతో చంద్రుని యొక్క సంబంధం ఏర్పడింది. రవి శుక్రులు 5 డిగ్రీల డిఫరెన్స్లో ఉండడం అనేది కూడా, శుక్రుడు అస్తంగతం అయ్యాడు అంటే ఆడవారి జాతకంలో శుక్రుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఈమె కారాగార వాసంలో ఉంది. ఓకే ఓకే, ఇది ఎన్నాళ్ళ వరకు ఉండే ఛాన్స్ ఉంది, ఎప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఇమ్మీడియట్గా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం జాతకంలో విశ్లేషణ చేసినప్పుడు, ఇక్కడ జాతకంలో గోచారంలో రాహువు శని గురు యొక్క సంచారాన్ని బట్టి మనకి గురువు కొంచెం వీక్గా ఉండటం, ఓకే, గురువు యొక్క సంచారం మేషం నుంచి వృషభంలోకి మారేటప్పటికీ ఆమెకి గురువు యొక్క బలం పెరిగి ఆమె బయటకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే సుమారుగా గురువు సంచారం రేపు 1 మే నుంచి మేషం నుంచి వృషభంకి వెళ్తుంది. అంటే మే మంత్, అంటే ఏప్రిల్ మంత్, అండ్ ఇప్పుడు మార్చిలో ఒక 15 డేస్, 45 డేస్. నెక్స్ట్ గురువు 6 డిగ్రీస్లో ఉన్నాడు, అంటే సుమారుగా ఒక 70 డేస్, అంటే మనకి 115 రోజులు, అంటే ఒక 4 మంత్స్ వరకు కూడా ఈవిడికి, అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఈ కేసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కారాగారంలోనే ఉంటుందా అని కాదు, కానీ కేసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక 4 మంత్స్ వరకు వేధిస్తాయి. ఎలాగూ వాళ్ళు దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు కేసీఆర్ గారు, వారికి ఎవరు సలహా చెప్పకుండా ఉండరు కాబట్టి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన గురుబలానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆవిడ బెయిల్ మీద అతి త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎటువంటి గురుబలానికి పెంచుకునే పరిహారాలు చేసుకోకపోతే మాత్రం 4 మంత్స్ వరకు కూడా ఆవిడ క్రిటికల్ పొజిషన్, అంటే కొంచెం కారాగార వాసానికి సంబంధించింది, ఈ యొక్క కేసుకు సంబంధించి తలనొప్పులు ఎదుర్కోవాల్సిన స్థితే కనబడుతుంది. సార్, ఇప్పుడు మీరు ఆవిడ 4 నెలలు ఎట్టి పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సిందని చెప్తున్నారు. సో ఇటీవలే కాలంలో ఆవిడ అరెస్ట్ అయిన మరుసటి రోజే అలా భర్తకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారణ కూడా రావాలని. సో అతనికి కూడా ఏదైనా అవకాశం ఉందంటారా జైలుకి వెళ్ళే అవకాశం? అనిల్ గారి జాతకం పరిశీలన నేను చేయలేదు, బట్ ఈమె యొక్క జాతకంలో భర్త స్థానాన్ని పరిశీలించినప్పుడు నీచ కుజుడు, ఓకే, నీచం ఏర్పడటం, ప్రజెంట్ పొజిషన్ ఆయనకు కూడా చాలా వీక్గా ఉంది. నా యొక్క అంచనా ప్రకారం ఆయన నోటీసులు అందుకోవడమే కాదు, ఆయన కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. భర్త కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. బట్ ఏదైనా కానీ వీళ్ళిద్దరికి కూడా కొంచెం రిలీఫ్ రావడం అనేది టైం పడుతుంది. 4 మంత్స్, మినిమం 4 మంత్స్ టైం పడుతుంది. సరే, ఇప్పుడు ప్రిడిక్షన్లో చూసినట్టయితే మనం కూతురు జాతకం చూసి కూడా తండ్రిది కూడా ఎలా ఉంటుందని కొంత అంచనా. సో ఇప్పుడు దాంట్లో తన తండ్రిది ఏదైనా ప్రాబ్లం ఉందంటారా కేసీఆర్ గారు కూడా? ఎందుకంటే కేసీఆర్ గారి జాతకం చూసే మనం పూర్తి విశ్లేషణ ఇంకొకసారి చేద్దాము. ఎందుకంటే నేను పూర్తి, అంటే ఒకటి మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నామంటే దాంట్లో ఎన్నో పారామీటర్స్ మనం తీసుకున్న తర్వాతే
శాస్త్రంలో రకరకాల అధ్యయనాలు చేసిన తర్వాతే నేను ఏదైనా బయటికి చెప్తాను. ఓకే, కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కవిత గారి జాతకం చూసి వాళ్ళ తండ్రి చెప్పొచ్చు, కానీ అది కొంతవరకే. మనకి మన దగ్గర కేసీఆర్ గారి జాతకం ఉంది కదా, కేసీఆర్ గారి జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి మనం ఇంకొక నెక్స్ట్ టైం మనకి క్లియర్గా మాట్లాడదాం. సో ఫైనల్గానైతే ఎట్టి పరిస్థితుల్లో కవిత విచారణ ఎదుర్కోవాల్సిందే? ఎస్, 4 నెలల పాటు ఎట్టి పరిస్థితి, 4 నెలల పాటు కారాగారంలో ఉంటుందా కారాగారం బయట ఉంటుందా కాదు ఇంపార్టెంట్ కాదు, కానీ కారాగార వాసం చాలా క్లియర్గా ఉంది. బట్ 4 నెలల పాటు ఆవిడకి వేదన మాత్రం తప్పదు, అంటే ఈ కేసు సంబంధించిన వేదన తప్పదు. రెండోది, ఆయన భర్త కూడా కంపల్సరీ ఈ యొక్క కేసు గురించి విచారణ, ఇది ఈ కేసు గురించి అవసరమైతే ఆయన కూడా జైలుకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫైనల్గానైతే వీళ్ళకి వేరే మార్గం అంటూ లేదు, ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. శాస్త్రంలో ప్రతిదానికి పరిహారాలు ఉన్నాను, ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు కాదు. ఓకే, ఓకే, ఎప్పుడు కూడా పర్మనెంట్ కారాగారం ఒకటి, ఒక జడ్జిమెంట్ వచ్చేసేసి పర్మనెంట్ కారాగారం రావడం అనేది జాతకంలో కుజ రాహు శనుల యొక్క సంబంధం బలంగా అంటే బాగా నీచంగా ఉన్నప్పుడు, శని నీచంగా ఉన్నప్పుడు, దాని మీద రాహు కుజుడు యొక్క సంబంధం ఏర్పడినప్పుడు వాళ్ళకి 100% ఇంప్రెజన్మెంట్, అంటే అప్పటికి కేసు తేలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇది ఓన్లీ జస్ట్ ఇంకా ట్రయల్ బేసిస్లోనే ఉంది కదా, ఇప్పుడు ఇది కారాగారం అనడానికి లేదు, అంటే జస్ట్ రిమాండ్లో ఉంది. కానీ రిమాండ్ పొడిగించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. తన జాతకం చూస్తుంటే ఈ యొక్క 4 నెలల పాటు ఈ రిమాండ్కి సంబంధించి ఏదో ఒక పొడిగింపులు కానీ, ఆవిడ బయటికి బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ ఈ సంబంధించిన అంటే ఈ కేసు సంబంధించి 4 నెలల పాటు వేదన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గానైతే ఎట్టి పరిస్థితుల్లో జైల్లో ఉండాల్సిందే అని చెప్తారు. ఎస్, సో భర్త కూడా ముప్పు తప్పేలా లేదని అంటారు. భర్త కూడా చాలా క్లియర్గా ఉంది, భర్త కూడా జైలు వాసం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీరికి అంటే ఈమెకి కవితకి మెయిన్ ఇంపార్టెంట్గా ఇప్పుడు గురుబలం చాలా ఎక్కువ అవసరం. అంటే గురుబలం ఎంత రీస్టోరేషన్ ఎంత ఫాస్ట్గా జరిగితే ఆవిడ అంత ఈజీగా బయటకు వచ్చే ఛాన్స్, అంటే బెయిల్ మీద. ఓకే, ఎప్పుడు కూడా కేసు పూర్తిగా తేలిపోవడానికి, ఓకే, ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు కేసు ఓన్లీ ట్రయల్ బేసిస్లో ఉంది, ట్రయల్ బేసిస్లో ఉన్నప్పుడు 1 వీక్ రిమాండ్ పొడిగించారు, రిమాండ్ ఇచ్చారు. దీన్ని పొడిగించడానికి అది ఏంటి, ఎట్లా రాజకీయ ఉద్దేశాలతో పొడిగించవచ్చు అడగచ్చు. ఇప్పుడు ఎలా ఉందండి వాళ్ళ పరిస్థితి, ముఖేష్ నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నా, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా స్వతంత్రంగా పనిచేస్తుందని నేను అనుకోవట్లా. ఓకే, ఓకే, అది నా అభిప్రాయం, నా అభిప్రాయం, అది అందరి అభిప్రాయం అవ్వాల్సిన లేదు. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా స్వతంత్రంగా తన పరిధి తను చూసుకుంటూ తను పనిచేస్తుందని నేను అనుకోవట్లా. ఏ రాజకీయ ఒత్తిడి వలన ఆ రిమాండ్ పొడిగించడము ఇట్లాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఆవిడకి ఇమీడియట్గా గురువుకు సంబంధించిన పరిహారాలు, గురుబలం పెంచుకునేట్టుగా చేసుకుంటే. కేసీఆర్ గారికి ఇవన్నీ తెలియనిది కాదు, ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చక్కగా అది ఇమీడియట్గా చేసుకున్నట్లయితే ఆవిడ రిమాండ్ నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ కేసు గురించి మాత్రం ఆవిడకి 4 మంత్స్ మాత్రం చాలా వేదన, దాని మీద ఎక్కువగా ఆవిడ చేసినా కూడా పూజ చేసి ఆవిడ బయటకు వచ్చినా కూడా ఈ 4 మంత్స్ మాత్రం ఆవిడ కొద్ది వేదన అనుభవించాల్సిందే ఉంది. సో థ్యాంక్ యూ సార్, కవిత జాతకం విశ్లేషించి ఏం జరగబోతుంది, ఆమె భవిష్యత్తు ఏంటి అని చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న, హరి ఓం. సో చూసారు కదా, కవిత జాతకం ప్రకారం ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందని గురువు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.